హాయ్ వ్యూయర్స్, ఈ సెషన్లో మనం ఒక ప్రోగ్రామ్, ఆరు లాంగ్వేజ్లో ఒక ప్రోగ్రామ్ రాద్దాం, రాసి దాని గురించి తెలుసుకుందాం. ఆ ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్ ఏంటంటే, ఒక నెంబర్ని ఇన్పుట్ చేసిన తర్వాత ఆ నెంబరు ప్రైమ్ నెంబరా కాదా అని చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత ప్రైమ్ నెంబర్ అయితే ప్రైమ్ నెంబర్ అని డిస్ప్లే చేయాలి, లేదా ప్రైమ్ నెంబర్ కాదు అని డిస్ప్లే చేయాలి. ముందుగా మనం ఒక కామెంట్ లైన్ రాద్దాం. ఈ కామెంట్ లైన్లో ప్రోగ్రామ్ ఏం రాద్దాం, ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈస్ ప్రైమ్ ఆర్ నాట్. ఏఎస్ డాట్ ఇంటీజర్ రీడ్ లైన్ ఫంక్షన్ లేదా మెథడ్ ప్రాంప్ట్ ఈక్వల్ టు ఎంటర్ ఏ నెంబర్. సో ఈ విధంగా రాసినట్టయితే స్టేట్మెంట్ మీకు కీబోర్డ్ ద్వారా ఇన్పుట్ చేసిన నెంబర్ ఏదైతే ఉంటుందో అది స్ట్రింగ్ రూపంలో ఉంటుంది. ఏఎస్ డాట్ ఇంటిజర్ అనే మెథడ్ ద్వారా మీరు ఇచ్చిన నెంబర్ని, స్ట్రింగ్ రూపంలో ఉన్న నెంబర్ని మీరు ఇంటిజర్లో ఫామ్లోకి మార్చుకొని ఎన్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తారు. ఇప్పుడు నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను, కే ఈక్వల్ టు జీరో. నేను కే ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఒకటి స్టేట్మెంట్ ప్రింట్ చేస్తాను, కే ఈక్వల్ టు జీరో కానప్పుడు ఇంకొక స్టేట్మెంట్ ప్రింట్ చేస్తాను. దానికోసం అనేది కే అనేది తీసుకుంటున్నాను. అది ఎలా చేస్తాను అనేది మీకు ప్రోగ్రామ్లో చెప్తాను. తర్వాత నేను ఒక ఫర్ లూప్ తీసుకుంటాను. ఫర్లో ఐఎన్ వేరియబుల్ తీసుకుంటాను, ఇన్ అని రాస్తాను. తర్వాత నేను రెండు నుంచి ఎన్ మైనస్ వన్ వరకు సిరీస్ తీసుకుంటాను. ఎన్ మైనస్ వన్ ఇక్కడ ఒక ఇఫ్ స్టేట్మెంట్ తీసుకుంటాను. ఇఫ్ ఎన్ మోడ్యులస్ సింబల్ ఐ ఈక్వల్ టు జీరో అయినప్పుడు కే వేరియబుల్ చేంజ్ చేస్తాము, కే ఈక్వల్ టు వన్ బ్రేక్ ఇలా రాస్తాం. మనం ఇక్కడ ఫర్ లూప్ తీసుకున్నాం కదా, ఈ ఫర్ లూప్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మనము ఐ అనే ఒక వేరియబుల్లో ఇనిషియల్ వాల్యూ రెండు పెడతాం, దాని తర్వాత ఈ ఫర్ లూప్ ఉండే స్టేట్మెంట్ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. దాని తర్వాత సిరీస్ ఏదైతే ఉందో ఆ సిరీస్లో ఉండే నెక్స్ట్ నెంబర్ ఐకి అసైన్ అవుతుంది. తర్వాత ఫర్ లూప్ ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అలా సిరీస్లో చివరి నెంబర్ ఐకి అసైన్ అయిన తర్వాత ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఫర్ లూప్ నుంచి మనం టర్మినేట్ అయిపోతాం అన్నమాట. ప్రైమ్ నెంబర్ యొక్క డెఫినేషన్ ఏంటి, ప్రైమ్ నెంబర్ అనేది ఒకటితో లేదా అదే నెంబర్తో పూర్తిగా డివైడ్ అవుతుంది, అంటే రిమైండర్ జీరో వస్తుందన్నమాట. మిగతా ఏ నెంబర్ కూడా అది పూర్తిగా డివైడ్ చేయదు, అంటే రిమైండర్ వచ్చేటట్టుగా డివైడ్ చేయదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే, రెండు నుంచి తీసుకొని ఆ నెంబర్ కంటే తక్కువ నెంబర్ వరకు ఒకటి, ఆ నెంబర్ కంటే ఒక నెంబర్ తక్కువ వరకు నెంబర్స్ రేంజ్ తీసుకొని ఆ రేంజ్లో ఉన్నటువంటి నెంబర్స్తో అదే నెంబర్ని డివైడ్ చేస్తూ పోతాం. ఎక్కడైనా మనకు రిమైండర్ వల్ల జీరో వచ్చిందనుకోండి, అది ప్రైమ్ నెంబర్ కానట్టు. ఎప్పుడైతే మనకు డివిజన్ అనేది రిమైండర్ వల్ల జీరో రాలేదనుకోండి, అప్పుడు అది ప్రైమ్ నెంబర్ అవుతుందన్నమాట. సో అదే కండిషన్ ఇక్కడ నేను రాశాను. ఫర్ లూప్లో మొదటిగా ఐ వాల్యూ 2 తీసుకున్నాం, తర్వాత ఎన్ని 2తో డివైడ్ చేసి రిమైండర్ వాల్యూని జీరో అవునా కాదా చెక్ చేస్తున్నాం ఇక్కడ. ఒకవేళ అయినట్టయితే కే వాల్యూని మనము మారుస్తున్నాం. ఒకవేళ కాలేదనుకోండి కే వాల్యూ మారదు, అంటే ప్రీవియస్గా కే వాల్యూ జీరో ఉంది. ఎప్పుడైతే మీకు రిమైండర్ వాల్యూ జీరో అయిందనుకోండి కే వాల్యూ 1కి వచ్చేస్తుంది. దాని తర్వాత బ్రేక్ స్టేట్మెంట్ రాస్తాం. బ్రేక్ స్టేట్మెంట్ అనేది ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ని ఆల్టర్ చేయడానికి యూజ్ చేస్తాం, అంటే ఒక లూప్ నుంచి మనం బయటకు రావడానికి, ఎగ్జిట్ కావడానికి బ్రేక్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ని 2 నుంచి ఆ నెంబర్ కంటే 1 తక్కువ ఉన్న నెంబర్స్ వరకు రేంజ్ తీసుకొని ప్రతి రేంజ్లో ఉన్నటువంటి నెంబర్తో ఆ నెంబర్ని డివైడ్ చేస్తున్నాం. రిమైండర్ వాల్యూ 0 వచ్చిందని కూడా డివైడ్ చేసేటప్పుడు అప్పుడు మనకు ప్రైమ్ నెంబరు కాదు అని అర్థం. ఎప్పుడైతే మనకు రిమైండర్ వాల్యూ 0 రాలేదనుకోండి ఏ నెంబర్తో డివైడ్ చేసినా కూడా అది ప్రైమ్ నెంబర్ అని అర్థం. అవి ఇక్కడ స్టేట్మెంట్ రూపంలో మీకు రాశాను. తర్వాత ఇప్పుడు మనము ప్రింట్ చేస్తాం అన్నమాట, అది ప్రైమ్ నెంబరా కాదా అనేది. కే వాల్యూ ఈక్వల్ టు 1, ఎప్పుడైతే ఇక్కడ ఈ కే వాల్యూ 1 అయిందనుకోండి అప్పుడు రిమైండర్ వాల్యూ 0 వస్తుందన్నమాట. అంటే 2 నుంచి ఎన్ మైనస్ వన్కు వరకు ఉన్న నెంబర్స్లో రేంజ్ నెంబర్స్లో ఏదో ఒక నెంబరు దాన్ని డివైడ్ చేస్తుంది. డివైడ్ చేసినప్పుడు అంటే పూర్తిగా
కంప్లీట్ డివిజన్ చేస్తుంటాం, అంటే కంప్లీట్గా డివిజన్ చేయడం అంటే రిమైండర్ వాల్యూ 0 వస్తుంది అనమాట. సో అప్పుడు కే వాల్యూ చేంజ్ అవుతుంది. సో కే వాల్యూ చేంజ్ అయినప్పుడు మనం ఏం రాయాలి ఇక్కడ, ప్రింట్ పేస్ట్ డబుల్ కోట్స్ నెంబర్ కామా వేరియబుల్ కామా ఈజ్ నాట్ ప్రైమ్ అని డిస్ప్లే చేస్తాం. ఒకవేళ కే వాల్యూ 0 అయిందనుకోండి, అప్పుడు ప్రింట్ కే వాల్యూ 0ది 0గానే ఉండిపోయింది అనుకోండి, అప్పుడు అది ప్రైమ్ నెంబర్ అని అర్థం. కాబట్టి మనం ఈ విధంగా రాసుకుంటాం, నెంబర్ కామా ఎన్ కామా ఈస్ ప్రైమ్ అని రాసుకుంటాం, లోడ్ స్పేస్ ఇస్తాము. సో ఈ విధంగా రాసుకున్నాం. సో ఇది ప్రైమ్ నెంబరు అవునా కాదా ఒక నెంబర్ని చెక్ చేయడానికి రాసే పద్ధతి. ఎగ్జిక్యూట్ చేసే ముందు మనకు అన్టైటిల్డ్ ఉంది కాబట్టి దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ చేద్దాం. సో ఇది ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ కాబట్టి మనము ఆర్పి ప్రైమ్ అని రాద్దాం. ఇక్కడ చూడండి ఆర్పి ప్రైమ్ అని మారిపోయింది. ఇక్కడ నేను టిక్ చేసేసి సేవ్ చేస్తాను. ఇక్కడ చూడండి మీకు ఎంటర్ అనే నెంబర్ వచ్చింది. ఇక్కడ ఇప్పుడు నేను 10 అనేది ఎంటర్ చేస్తాను. ఇక్కడ 10 ఎంటర్ నెంబర్ 10 ఈజ్ నాట్ ప్రైమ్ చూసారు కదా. మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను, 17 అని ఇస్తాను, నెంబర్ ఇస్ ప్రైమ్. సో ఈ విధంగా మనము ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ని రాసుకోవాలి. ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఆర్ స్టూడియోలో ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్లో ప్రోగ్రామ్కి సంబంధించి కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సంబంధించి కానీ నా వీడియోస్ మీకు మరిన్ని చేరాలి అంటే నా యూట్యూబ్ ఛానల్ GDR IT Tech Creations కి సబ్స్క్రైబ్ చేయండి.